పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభునామములో మీ అందరికీ శుభాభందనాలు తెలియచేస్తున్నాను. తపస్కాల 9వ రోజు వాక్య ధ్యానాంశంలోనికి స్వాగతం. ఒకసారి ఒక అనాథ కుర్రాడు ఉన్నాడు. తల్లిదండ్రులు చనిపోయారు. తర్వాత ఇక బంధుమిత్రులు కానీ ఎవరు కూడా ఆ కుర్రవాడిని ఆదరించలేదు. లైఫ్ చాలా ఛాలెంజింగ్గా ఉంది. సో అంత కష్టపడుతూ రోజువారీ భోజనానికి అతనికి ఇబ్బంది అయ్యేది. అయినప్పటికీ కూడా చదువు మీద ఇష్టం కాబట్టి తాను బడికి వెళ్తూ తనకు బుక్స్ చదువుకోవడానికి లేకపోయినా కానీ ఆ యొక్క ఫ్రెండ్స్ దగ్గర అడుగుతున్నప్పుడు కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది కసురుకుంటుండేవాడు. అయినప్పటికి కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. అయితే ఆ విధంగా చదువుకుంటున్నప్పుడు నాకు ఎవరైనా బుక్స్ ఇస్తే బాగుండు, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, నాకు ఎవరైనా బట్టలు ఇస్తే బాగుండు, ఇవన్నీ తనలో అనుకుంటుండేవాడు. కానీ అతనికి సరైనటువంటి ఆర్థిక పరిస్థితి లేదు, తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, చనిపోయారు, బంధుమిత్రుల సపోర్ట్ లేదు. కానీ ఏకాకిగానే ఉంటూ ఏదో విధంగా 10th పాస్ అయిన తర్వాత అతను గురు జీవితానికి వెళ్ళి గురువు అయిన తర్వాత అతను మాత్రము తను అనుభవించినటువంటి ఆ యొక్క పేదరికపు స్థితిని మరెవరికి ఏ స్టూడెంట్కి రాకూడదని చెప్పి అతను ఎంతోమంది పేద విద్యార్థులకి, పేద ప్రజలకి అతను ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు చేసి సేవను చేశాడు. ఆ విధంగా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాడు. ఆ గురువు మరణించినప్పుడు ఆయన యొక్క సమాధికి చాలామంది తరలి వచ్చారు. ఆయన నుండి సహాయాన్ని పొందినటువంటి వారు వచ్చారు, వచ్చి నివాళులు అర్పించారు. అప్పుడు కానీ తెలియలేదు ఆయనలో ఉన్నటువంటి ఒక మంచితనము, ఆయనలో ఉన్నటువంటి గొప్ప సహాయక గుణము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతను చిన్నప్పుడే అనుకున్నాడు నాకు వాళ్ళు ఇలా చేస్తే బాగున్ను, సహాయం ఇస్తే బాగున్నాని. కానీ దాన్ని పెద్దదిగాక తన పరిస్థితి ఎవరికి రాకూడదని తన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తిరిగి హెల్ప్ చేశాడు. ఎంత గొప్ప గుణమో తెలుసా, ఎంత క్రైస్తవ ముఖ్య లక్షణమో తెలుసా. ఎందుకంటే ఈరోజు శుభార్త పట్టణంలో ప్రభువు ఆ యొక్క గుణాన్ని గురించే ఎత్తి చూపిస్తున్నాడు. మత్తయి శుభార్త 7వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు, ఇదియే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులు మీకేం చేయాలని మీరు కోరుకుంటారో మీకు కొన్ని అనుకుండొచ్చు, వాళ్ళు అది చేస్తే బాగున్ను, లేకపోతే ఇది మనకి ఇస్తే బాగున్ను, లేకపోతే ఈ విధంగా ఉంటే వాళ్ళు చక్కగా ఉంటే బాగున్ను అని అనుకుంటున్నావు కదా. వాళ్ళు అది నీకు ఇచ్చే బదులు, లేకపోతే నీకు చేసే ముందు నీవే దానిని ఇతరులకు చేసి చూపించు, నీవే ఇతరులకు దాన్ని ఇవ్వడానికి చూపించు. యూ షుడ్ బి ద ఫస్ట్, నీవే మొదటిగా ఉండాలి. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక మంచి ముఖ్య లక్షణము. అది సహాయం చేయడమైనా కావచ్చు, లేకపోతే మరొకరికి వేరొక పరోక్షపరమైనటువంటి విధంగా మేలు చేయడమైనా కావచ్చు, ఇతరుల చేయడానికంటే కూడా ముందు నువ్వే చేయండి. ప్రభు ఇస్తున్నటువంటి ఈ గొప్ప గుణాన్ని మనం అలవాటు చేసుకుందాం. ఈ తపస్కాలంలో ఇతరులకు మేలులు చేయడానికి, సహాయాలు పడడానికి, వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ముందడుగు మనమే వేద్దాం. ఆ విధంగా ఈ తపస్కాలంలో ఒక మంచి సుగుణాన్ని అలవాటు చేసుకుందాం. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు. ఇతరులు మాకేం చేయాలని కోరుకుంటున్నారో దాన్ని మేము ముందుగానే మేము ఇతరులకు చేసేటటువంటి ఆ గొప్ప గుణము మీరే మాకు నేర్పించారు ప్రభు. ఆ గుణాన్ని మేము మనసా వాచా త్రికరణ శుద్ధిగా మేము ఆచరించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మన ఆదుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము, ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.